ప్రస్తుత అధికార వైసీపీ ప్రభుత్వంలో సహజ వనరులను కూడా దోచుకుంటూ ప్రజల జీవితాలను చీకటిమయం చేశారు. ఇసుక మాఫియా ద్వారా కోట్లు కొల్లగొట్టిన ముఖ్యమంత్రి జగన్ దానిపై ఆధారపడి బ్రతికే కూలీలు ఇళ్ల నిర్మాణ కార్మికులు మాత్రం రోడ్డున పడ్డారు అంటూ కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నేతివారు పాలనలో పర్యటించి టీడీపీ కరపత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ నాయకులు, గ్రామ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇసుక కొనుక్కోవడానికి కూడా ఛాన్స్ లేకుండా చేశారు ఆయన. ఏ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. నన్ను జడ్జి కూడా ఆయన తప్పు చేయలేదని చెప్పాడు. సైకిల్ కొట్టుకోటేయాలమ్మా, సైకిల్ కొట్టుకోటేయాలమ్మా, జైల్లో పెట్టారమ్మా. ఇసుక కూడా దొరకట్లా, కనీసం ఇల్లు కట్టుకుందామంటే కూరగాయలు సరుకు అన్ని పెరిగిపోయి మా నూరులో పనులన్నీ తెలుగుదేశం చేసినారు. గవర్నమెంట్ వచ్చే మంచినీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు వస్తే నీళ్ళు ఇచ్చేది. సైకిల్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఊర్లో రోడ్లు కానీ ఇప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వట్లా. రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మీకు కృష్ణా నీళ్ళు ఇస్తాడు, పక్క అందరికి ఇచ్చారు రావట్లేదు నీళ్ళు. అవన్నీ రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలమ్మా. సరే ఆలోచన చేయండి, రేట్లు అన్నీ పెరిగిపోయినాయి, నా నూనె దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి. వస్తుంది అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇసుక కూడా ఇదే ముందు పక్కన ఎట్లనే తెచ్చుకుంటే మనం 12 తీసుకొచ్చేది, ఈ రోజు 5 ట్రాక్ 6,000 అవుతుంది. మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు వచ్చాక అదే తీసుకొస్తుంది. రేట్లు పెరిగిపోయినాయి, అవి కూడా తగ్గియడం జరుగుతూ ఉంటుంది. అన్నదాత కింద ప్రతి రైతుకి 20,000 ఇస్తారు రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక. సైకిల్ గుర్తుకుంటే అయిపోతాయినా, ఈ గవర్నమెంట్ లో పప్పులు నూనెలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పాలెట్ల ఉన్న ఇసుక 20 రూపాయలు తెచ్చి ఇల్లు కట్టుకునే పరిస్థితి, ఈ రోజు 5,000-6,000 పెట్టి ఇసుక రావడం వల్ల తర్వాత తెలుగుదేశం దేశం రోడ్లు తిరిగితే కొత్తగా కాలంలో కానీ ఏమి చేయలేదు. 5 ఏళ్లలో కూడా చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారు. సైకిల్ గుర్తు కొట్టేయండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలమ్మా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి 3 గ్యాసులు ఫ్రీగా ఇస్తారు. వీళ్ళకి కోడళ్ళు ఇద్దరా, ఒక్కొక్కళ్ళకి 15 నెలలు 10 నెలలు ఇస్తారు. బడికి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ముగ్గురున్నారు. ముగ్గురికి 15,000-45,000 ఇస్తారు. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనకి అన్ని చేసే సౌకర్యాలు, ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కూడా దొరకట్లేదు. ఇప్పుడు సైకిల్ గుర్తు కొట్టేయాలమ్మా. నీళ్ళు రాలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18 ఏళ్ళు నిన్న వాళ్ళు ఎంతమంది అంటే అంతమందికి అలా నెలకు 1,500 లెక్కన 10 నెలలు ఇస్తారమ్మా. బడికి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అమ్మఒడి ఒకరికి ఇస్తారు 13,000. మేము ఇద్దరు ఉన్నాం, ముగ్గురు ఉన్నాం, ఎంతమంది అంతమందికి ఇస్తామమ్మా. సంవత్సరం 3 గ్యాసులు ఫ్రీగా ఇస్తాం. ఏ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు, ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 15 వేలు వస్తాయి. పిల్లలు ఎంతమంది పడిపోయాడు, అబ్బాయికి 15 వేలు సరిపోయి 13 వేలు ఇస్తున్నారు. సంవత్సరం 3 గ్యాసులు ఫ్రీగా ఇస్తారు, ఇల్లు కూడా ఇస్తారు. ఇప్పుడు ఇసుక కూడా దారుణంగా ఉంది. ఇప్పుడు మా గవర్నమెంట్ అన్ని తగ్గుతుంది. ఊరు డెవలప్మెంట్ అంతా అరవై దూరు కొండ కట్టినప్పుడు కనిపి దాల్చిన కానీ ఇప్పుడే చేసింది. ఇప్పుడు మాత్రం ఒక రోడ్ కనిపిస్తుంది పల్లెలది మంచి మంచి. మేము ఆ రోడ్లో పుణ్యం కూడా మంచి నీళ్ళు ఇచ్చాం. మళ్ళీ గవర్నమెంట్ వచ్చి కదా అనుకున్నాం, కానీ నాలుగైదు ఈసారి మీకే కాదు, ఈ రింగ్ రోడ్ అంతా నీళ్ళు ఆ రోడ్ అయింది. ఆ రోడ్ చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలమ్మా. సంవత్సరం 3 గ్యాసులు ఉపయోగిస్తారు, ఇంట్లో మోడల్ ఉన్నారా, వాళ్ళకి ఒక్క 1,500 ఇస్తారు. బడికి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఆమెకి 2,000 చంద్రబాబు నాయుడు తెలిపించాం, 3,000 ఇస్తాను జగన్ ఎవరా. వస్తా ఉన్నాయి, సైకిల్ గుర్తుకోటేయాలమ్మా.
కందిపప్పు నూనె అన్ని రేట్లు పెరిగిపోయినాయి కరెంట్ బిల్లు పెరిగిపోయింది కరెంట్ కోత కూడా పెరిగిపోయినాయి రైతు కొట్టేయాలమ్మా ఉప్పు దగ్గర నుంచి అగ్గిపేట అన్ని రేట్లు పెరిగిపోయి నేను తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చాక సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీకి ఇస్తా సైకిల్ కొత్త కొట్టేయాలమ్మా మీకు మీకు వచ్చింది అంటాడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడానికి ఈసారి మీరు మార్పు తేవాలండి ఊరు మొత్తం వేసాం తర్వాత గవర్నమెంట్ లేదు అనుకున్నాం రాలేదు ప్రతి ఒక్క వస్తువు సరుకులు పెరిగిపోయినాయి తెలుగుదేశం ఈరోజు ఇసుక ఇల్లు కట్టుకోవడానికి ఇసుక రేట్లు కూడా చాలా ఎక్కువ మీరు ఎప్పుడు కట్టారు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి అన్నీ మారాలంటే చంద్రబాబు నాయుడు రావాలమ్మా తప్పకుండా చూడండి అమరావతికి ఏదో దోషం పెట్టారు అది అంతా ఒక పక్క ఒక్కలో ఉన్నారని చెప్పి దాన్ని నాశనం చేశారు సరే కదమ్మా తొమ్మిదేళ్ళు అవుతుంది వేసి ఇదిగో ఎక్కడ కూడా ఉన్నాడు చూడు ఇదో ఎక్కడ కూడా ఉన్నాడు చూడు అన్ని దగ్గర ఉన్నాడు ఆయన ఎప్పుడైతే అసెంబ్లీలో అవమానించారో నేను పోయినసారి వైసీపీకి ఓటేశాను కానీ ఏ రోజు అయితే భువనేశ్వర్ గారిని అవమానించారు కళ్ళ మీద నీళ్ళు తిరిగింది సార్ ఆ రోజే నిర్ణయించి అసలు ఈ పార్టీకి ఎందుకు ఓటేశారు అనిపించారు 2014లో విపరీతమైన చంద్రబాబు గారి అభిమాని ఎందుకనో అలా ఎందుకు అనిపించిందో తెలియదు భయం లేదు బాబుంటే భవిష్యత్తుకి గ్యారంటీ తిరుగులేదు మాటంటే తెలుగుదేశం ష్యూరిటీ భయం లేదు బాబుంటే భవిష్యత్తుకి గ్యారంటీ పద్దెనిమిది